వంగవీటి రాధాకి నేను ఒక మంచి ఉన్నత స్థానం కల్పిస్తానని బాబుగారు హామీ ఇవ్వడం, ఇటువంటి వాళ్ళు అందరూ ఉండగా హరిప్రసాద్ గారి పేరు రావడం ఏంటి అనేది కూడా ఒక సస్పెన్స్. అంటే బేసిక్గా జనసేన అన్నటువంటి తరపును కదా ఇక్కడ, జనసేనకి సీట్ ఇవ్వాలి కదా మరి ఒకటి. అంటే ఆయన ఇంతకుముందే చెప్పారు ఎమ్మెల్యే ఎందుకు తగ్గించుకున్నామంటే ముందు ప్రస్తుతానికి మనం కూటమి ఓట్లు చీలిపోకుండా ఉండాలి, ఎక్కువ అందుకనే అవకాశం తెలుగుదేశం తీసుకోవాలి, అక్కడ మేము తగ్గించుకుని తీసుకుంటుంది, మాకు గ్రౌండ్ లెవెల్లో శక్తి లేదు కాబట్టి, బూత్ లెవెల్లో మనకు లేదు, నగర స్థాయిలో లేదు మనకి, కాబట్టి నేను తగ్గించుకుని తీసుకుంటున్నాను, దీని ద్వారా నేను రేపొద్దున నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో 33% తీసుకుంటానని చెప్పారు. 1/3 1/3 తీసుకుంటాను అన్నారు కదా, అందులో భాగంగా ఫస్ట్ వచ్చిన అవకాశం ఇది కాబట్టి వెంటనే బాబు గారు బాధ్యతాయుతంగా స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అన్నిట్లలో అడుగు పెట్టాలనుకుంటున్నారు ఆయన. ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం వచ్చింది, ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం వచ్చింది ప్రత్యక్షంగా, ఇప్పుడు మండలంలో ప్రాతినిధ్యం, ఇక ఫ్యూచర్ లో రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం కావాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఇక్కడ నుంచి అయితే త్యాగం చేయదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, ఇందులో త్యాగం అనేది ఏముంటది? ఇప్పుడు ఇది త్యాగం ఎందుకు అవుతుంది? తన వాట తను అడిగి తీసుకుంటారు, దాంట్లో త్యాగం తన వాట త్యాగం చేయచ్చు ఏ వరం కోసం.